ఫలితాలు. రాశి ఫలితాల గురించి చెప్పుకునే ముందండి, మనం ఎప్పుడు కూడా రాశి ఫలితాలు అని అంటే అయిపోయి నా రాశి ఇలా ఉంది, నాకు ఈ నెల ఇలా ఉంది, ఇంత కష్టం ఉందనేసి మీరు బాధపడద్దు. ఎందుకని అంటే రాశి ఫలితాలు అనేది వ్యక్తిగత జీవితం మీద ఆధారపడినే కాదు, కేవలం రాశి మీద, కాబట్టి మీరు బాధపడక్కర్లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక పరిహారం నేను చెప్పనే చెబుతున్నాను. ఏది, డిసెంబర్ నెలలో వచ్చే వాళ్ళందరికీ కూడా భగవంతుణ్ణి ఇలా ఆరాధించండి, మీకు ఎలాంటి అంటే సంతోషంగా ఆనందంతో ఐశ్వర్యంతో ఉంటారు అన్న వాళ్ళు పొంగిపోకర్లేదు. అయిపోయి నాకు ఈ నెలంతా చాలా కష్టంగా ఉందమ్మా, ఎలా గడుస్తుందో ఏంటో అనుకుని కూడా బాధపడక్కర్లేదు. ఎందుకని అంటే ఎవరైతే 1వ తారీఖు రోజునాడు వెంకటేశ్వర స్వామిని కానీ, లేదంటే శివయ్యని కానీ, లేదంటే మీ ఇష్టం విఘ్నేశ్వరుని కానీ, లేదంటే బాబాని కానీ, మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించాలనుకుంటున్నారో ఆ స్వామి దగ్గరికి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంటే ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నారనుకోండి, ఒక 6 యాపిల్స్ తీసుకుని, తర్వాత మల్లెపూలు తీసుకుని తులసి మాలతోటి స్వామిని సేవించండి, ఆ నెలంతా మీకు బాగుంటుంది. అదే శివయ్యని ఆరాధించాలి అని అనుకున్నారనుకోండి, మీ ఇష్టం శివయ్య అనుకోండి, మీరు అదే 6 యాపిల్స్ స్వామి దగ్గరికి, అలాగే మారేడు దళాలు పట్టుకుని మీరు మల్లెపూలు పట్టుకుని శివయ్యని ఆరాధించండి. ఏ అదే విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి, నాకు విఘ్నేశ్వరుడు అంటే ఇష్టము అని అంటే 6 యాపిల్స్ పట్టుకుని చిన్న బెల్లం ముక్క పట్టుకుని, ఎవరైతే మల్లెపూలు పట్టుకుని విఘ్నేశ్వరుడిని 1వ తారీఖున సేవించుకుంటారో ఈ నెలంతా వచ్చే కష్టం మీకు తప్పుకుంటుంది. కాబట్టి రాశి ఫలితాల గురించి మీరు ఎవరూ బాధపడక్కర్లేదు. మీనరాశి, మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది డిసెంబర్ నెల అంతా అంటే, కొంచెం ఇబ్బందులు అయితే తప్పవండి. ప్రతి విషయంలోనూ టెన్షన్ ఉంటుంది, అలాగే ప్రతి చిన్నదానికి ఆందోళన పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా విరోధమే ఎక్కువైపోతుందండి, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఎవరితోటైనా మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఉంటాయి, అలాగే అవి మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ధనానికి అంటే లోటే తప్ప ధనం వచ్చి పడే అవకాశాలు ఉండవు. చేతిలోకి వచ్చేసింది అనుకున్న డబ్బులు కూడా రాకపోగా, ఇంకొకటి ఏంటంటే పైగా మీకు ఖర్చులయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకని అంటే కొన్ని కొన్ని ఇబ్బందుల వలన మీరు అంటే ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అలాగే ఆస్తుల విషయాల్లో కూడా కొన్ని పొలపచ్చాలు అంటే అన్నదమ్ముల విషయాల్లో, అక్క చెల్లెల విషయాల్లో మీకు ఏదైనా ఆస్తుల విషయాలు ఉన్నాయి అంటే వాటి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తప్పించుకోండి. అయినా మనకు ఒకటేనండి, ఏ రాశి అయినా సరే బాధపడక్కర్లేదు, భగవంతుడిని పట్టుకుని వెళ్ళొచ్చు. కానీ డిసెంబర్ నెలలో మీనరాశి వారికి చాలా టెన్షన్ ఉంది కాబట్టి ఆ టెన్షన్ తప్పించుకోవాలంటే స్వామి పాదాలు పట్టుకుని విపరీతమైన టెన్షన్స్ కూడా మనం ఈజీగా తప్పించుకోవచ్చు. మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.